బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయంలో కీలక మలుపు. కాపుల రాజకీయంలో అంతకంటే ముఖ్యమైన పరిమాణం. జనసేన అధ్యక్షుడి బహిరంగ లేఖకు సానుకూలంగా స్పందించారు ముద్రగడ పద్మనాభం. ఇన్నాళ్లు జగన్ కు సానుకూలంగా వాయిస్ వినిపిస్తూ పవన్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కాపు హక్కుల పోరాట నాయకుడు ముద్రగడ సడన్ గా రూటు మార్చారు. కాపులంతా ఏకమవ్వాలంటూ 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయగా, నిన్న రాత్రి తాడేపల్లి నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ ను ముద్రగడ ఇంటికి పంపించారు. తాను ముద్రగడకు రాసిన లేఖను పంపారు. ఆ లెటర్ అందుకున్న ముద్రగడ పద్మనాభం కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ తన వర్షన్ గా చెప్పారు. ఇద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని సైతం కలిసేందుకు ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు. అంతకంటే ముందు నాదండ్ల మనోహర్ నాగేంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఏపీ రాజకీయంలో, ముఖ్యంగా కాపుల రాజకీయంలో అంతకంటే ఎక్కువ పరిమాణం చోటు చేసుకుంది. జనసేన అధ్యక్షుడి బహిరంగ లేఖకు సానుకూలంగా స్పందించారు ముద్రగడ పద్మనాభం. ఇన్నాళ్లు జగన్ కు సానుకూలంగా వాయిస్ వినిపిస్తూ పవన్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కాపు హక్కుల పోరాట నాయకుడు ముద్రగడ సడన్ గా రూటు మార్చారు. కాపులంతా ఏకమవ్వాలంటూ 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయగా, నిన్న రాత్రి తాడేపల్లి నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ ను ముద్రగడ ఇంటికి పంపించారు. తాను ముద్రగడకు రాసిన లేఖను పంపారు. ఆ లెటర్ అందుకున్న ముద్రగడ పద్మనాభం కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ తన వర్షన్ గా చెప్పారు. ఇద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని సైతం కలిసేందుకు ముద్రగడ సానుకూలత వ్యక్తం చేశారు. అంతకంటే ముందు నాదండ్ల మనోహర్ నాగేంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ముద్రగడ మళ్ళీ జనసేన వైపు చూడడానికి కారణాలేంటి? ఏపీలో రోజు రోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. జిల్లాలో రాజకీయాలు రోజు ఒక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించిన ముద్రగడ పద్మనాభం, మళ్ళీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఒక లేఖ రాశారు, కాపు కులస్తులు ఏ పార్టీలో ఉన్నా కానీ కాపు ఐక్యత కోసం, కాపు సంక్షేమం కోసం పనిచేయాలి, అటువంటి వారు నాతో కలిసి పనిచేయాలనుకుంటే కనుక నిరభ్యంతరంగా నా గుమ్మం తరపులు తెరిచే ఉంటాయని చెప్పి స్పష్టం చేశారు. ఒకవేళ గతంలో మీరు నన్ను ఏమైనా మాట అన్నా కానీ నేను వాటిని పట్టించుకోను, మీరు పెద్ద మనసుతో మీరు పంపించిన దీవెనలుగా భావిస్తాను, మీ తిట్లన్నీ కూడా నేను దీవెనగా భావిస్తాను, దయచేసి నాతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళు ఆ నిరభ్యంతరంగా స్వేచ్ఛగా రండి అని చెప్పి స్పష్టంగా ఒక బహిరంగ లేఖ రాశారు. అప్పటి నుంచి కూడా కాపు నేతల్లో ఒక రకమైన చర్య కొనసాగుతూనే ఉంది. అంటే మగవ చూసుకుంటే ఎలైట్ పార్టీలో ఉన్నవాడంటే కాపుల్లో చూసుకుంటే బొత్స సత్యనారాయణ కావచ్చు, పేరు నాని కావచ్చు, కదా రకరకాల మంది ఉన్నప్పటికీ ఆ ముద్రగడ పద్మనాభం వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. తాజాగా నిన్న సాయంత్రం బొలిసెట్టి శ్రీనివాస్ వచ్చి ముద్రగడను కలిశారు. ముద్రగడతో కలవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఒక లేఖ ఇచ్చారు. అంటే గతంలో జరిగిన పరిణామాలు ఇంట్లో నుంచి ఏ పట్టించుకోవద్దు, మనం ఎలా పనిచేయాలి, ఆ కాపుల ఐక్యత కోసం కావచ్చు, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పెంచడం కోసం, ఇలా రకరకాలుగా ఆడపడిన నేపథ్యంలో కూడా స్పష్టంగా ఒక లేఖ రాసి ఒక విషయ ఉద్దేశంతో ముందు కొనసాగుదాం, మీరు కనుక నాతో కలిసి వస్తే మన ప్రయాణం మరింత సులభం అవుతుంది, గతంలో జరిగిన సందర్భాలన్నీ మర్చిపోదాం, మీరు ఏమన్నా కానీ దాన్ని దీవెనగా భావిస్తానని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ పవన్ కళ్యాణ్ ఈ రోజు జ్యోతి నెహ్రూ కూడా వచ్చి కలుస్తారు. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఆయన జనసేనలో జాయిన్ అయితే కనుక ఆయన ఖచ్చితంగా కాకినాడ జిల్లా నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయించి ఆయన ఉన్న స్థానంలో కూర్చోబెడతామనే ఉద్దేశంతో జ్యోతి నెహ్రూ కూడా కలుస్తారంటే తెలుస్తుంది. ఇందుకు ఇందులో భాగంగా ఈ రోజు జ్యోతి నెహ్రూ కలుస్తారు. దాంతో పాటు రేపు కానీ ఎదురుండి కానీ నరేంద్ర మనోహర్ అలాగే నాగేంద్ర బాబు వచ్చి ముద్రగడని కలుస్తారనేది కనిపిస్తోంది. అలాగే ఒకవేళ ముద్రగడ నుంచి సానుకూలంగా వస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా రేపు కిరణ్ పొడి వచ్చే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఇదంతా కూడా నిజమైతే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి ముద్రగడని కలుస్తారు. అంటే ఇంచుమించు కూడా
రైట్. నిన్న మొన్నటి వరకు కూడా ముద్రగడ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ, ఇవాళ సడన్ గా రూట్ మార్చి జనసేన అధినేతతో కలవడం లేదంటే ఆయనకి సానుకూలంగా స్పందించడం, అసలు ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. సో ఈ ఆయన కలవడం అనేది లేదంటే పవన్ కళ్యాణ్కి ఆయన సానుకూలంగా స్పందించడం అనేది ఎవరికి ఏ విధంగా లాభించవచ్చు అంటారు? మొదటి నుంచి ఒకటే ముద్రగడ వేసిన ఒకటే, తిట్టాలనుకుంటే తిట్టేస్తారు, మెచ్చుకోవాలనుకుంటే మెచ్చుకుంటారు. ఆయన మొదటి నుంచి కూడా అదే వేసంతో కొనసాగుతారు. ఆయన మనసులో ఏమనుకుంటే, ఏ రోజు ఏమనుకుంటే ఎన్నీ బహిరంగంగా లేఖ ద్వారా కావచ్చు, వాయిస్ ద్వారా కావచ్చు ప్రకటన చేస్తారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో గౌరంపూడిని అన్నప్పుడు ఒక జనరయ్య ముద్రగడ పద్మనాభ శ్రీరసయ్య గారు గౌరంపూడి పాప ఉద్యమానికి చాలా సాయం చేశారని చెప్పారు. అలాగే ఇటీవల ఆ వైసీపీ మెదిమిటి ఇచ్చినప్పుడు కూడా ఆయన పార్టీలోకి వస్తానని చెప్పి సమాచారం కూడా, అయితే ఆయన మిథున్ రెడ్డి చెప్పిన మాట్లాడినట్టు కూడా సాధారణంగా విని పంపించేశారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి కలడంతో అక్కడ ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో లేదు కనుక వైసీపీలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ తాజాగా ఈ అంశాన్ని చూసుకుంటే అవన్నీ కూడా కేవలం కలిసారు వెళ్ళారు, ముద్రగడ రావడం వల్ల ఏ పార్టీకి లాభం ఉంటుందని పక్కన పెడితే కాపు ఉద్యోగం చీల్చారనేది ఒక వాదన ఉంది. అందులో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ రాసిందే లేఖ ఏదైతే ఉందో, కాపులంతా యాక్యం కావాలి, అలా మన సంక్షేమం కోసం మా ఐక్యత కోసం ఆయన పనిచేయాలి, అలా పనిచేయాలనుకున్న వాళ్ళు నాతో రెండు కలిసి రండి అని చెప్తారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ముద్రగడ తన అనుకున్న భావజాలానికి దగ్గరగా ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ మళ్ళీ కలుస్తారా, ఒకవేళ ఏదీ రేపు ఉంది అది ఇదే ముద్రగడ కలిసి నేను పవన్ కళ్యాణ్ తో కలవని చెప్పిన ఆశ్చర్యం అవసరం లేదు. అంటే ముద్రగడ పద్మనాభ ఎప్పుడు కూడా ఎవరికి అంత చిక్కిన ప్రశ్న, ఆయన ఏం చేస్తారు రాజకీయాల్లో ఎప్పుడు ఎప్పుడైనా సరే తెలుగు ఉద్యమంలో కావచ్చు, ఆయన నిర్ణయాంత క్షేత్రంలో కావచ్చు, ఆయన నిర్ణయాలన్నీ కూడా చాలా వేగంగా తాత్కాలికంగా ఉంటాయి. అందులో భాగంగా తుడు అంతరమాది తుడులో అంత పెద్ద ప్రమాణం తీసుకున్నప్పుడు ఉద్యమం చేయడానికి ఒక దిశా నిర్దేశం చూసుకోకుండా అప్పటికప్పుడు ఉద్యమంలోకి వెళ్ళాం పదని చెప్పి కూడా పెట్టించారు. సో ఆయన నిర్ణయాలనేవి కూడా జరిగిగా ఉండవు, అలాగే ఆలోచించిన నిర్ణయాలు ఉండవు. సో ఈ రోజు జరుగుతున్న పరిణామం మాత్రం ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ జనసేనలోనూ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రియ. రైట్ రాజేష్, అయితే దాదాపు గంట పాటు నాదే ముద్రగడ అలాగే బొలిశెట్టి వాళ్ళిద్దరు భేటీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. సో గంట పాటు చర్చించారు అని అంటే ఆయన జనసేన అధినేతకి అనుకూలంగా పనిచేస్తారని అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా అంటే బొలిశెట్టి సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాసు నిన్న సాయంత్రం ఆయన తడబడి ఉంటారు, వచ్చి ముద్రగడ రాత్రి వెంకట సంఘంలో కలిశారు, సుమారుగా గంట పాటు చర్చించారనే వార్తలు బయటకు వస్తున్నాయి. వీటిలో ఏవి కూడా ఆయన కానీ పార్టీ తరపు నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఇరుకుతున్న వాదనలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు. అయితే కలిస్తే మాత్రం ఎవరు వచ్చినా కానీ ముద్రగడ అతిథి మర్యాదలకు పెట్టిన చూడు, ఆయన వెళ్ళగానే అందంగా గుర్చోబెట్టి టీ ఇవ్వడం కానీ ఆయన చేతులతోనే వడ్డించడం కానీ సుమారుగా గంట పాటు చర్చించారంటే ముద్రగడ పద్మనాభానికి ఏం కావాలి అంటే ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలనుకున్నారు, రేపొద్దున ఒకవేళ అధ్యయనంలోకి వస్తే కనుక కాపులకు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయంపై బుల్చి పెట్టిన బుల్చిన వరకు అలాగే ముద్రగడ చర్చించడం జరుగుతుంది. ఈ చర్చించిన తర్వాత ఈ హైదరాబాద్ జరిగిన డిస్కషన్ మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకువెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాన్ని అంగీకరిస్తే అప్పుడు నాగేంద్ర మనోహర్ గారి నాగేంద్రబాబు ఇద్దరు వచ్చి కలుస్తారు. ఒకవేళ ఇంకా సత్యంగా ఉంటే కనుక మొత్తం పూర్తిగా ఏం చేసినట్టయితే పవన్ కళ్యాణే నేరుగా వచ్చి కలిసిన ఆశ్చర్యపోకూడదు. పార్టీలు ఆ ప్రయోజనాలు పక్కన పెడితే ప్రస్తుతానికి కాపు నాయకులు ఐక్యం కావాల్సిన పరిస్థితులు అనేది కాపు నాయకుల్లో వాదన. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ దిశానిర్దేశం చేసేది ఏ పార్టీనైనా గెలిపించాలంటే ఓట్ బ్యాంక్ ఉన్నది ఇచ్చి 27% ఓట్ బ్యాంక్ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి అంత ఓట్ బ్యాంక్ ఉంది. కానీ వీళ్ళలో ఐక్యత ఉండదు, ప్రతి అంటే అన్ని పార్టీలు ఉంటారు, అన్ని పార్టీలు పార్టీని గెలిపిస్తాయి తప్ప వీళ్ళు వీళ్ళు గెలవాలని చెప్పినప్పుడు అనుకోవాలి కాపులపై ఉన్న ప్రధాన ఆరోపణ. రైట్ నేపథ్యంలో కాపులంతా ఐక్యంగా ఒక రాజకీయ రావాలని పిలుపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్వీకరిస్తే కనుక ఇది ముద్రగడ పద్మనాభంతో కలిసి వెళ్ళే అవకాశం ఉంది ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.